సంస్కారాన్ని పక్కన పెట్టి రాత్రి నాకు అటాక్ అయితే కూడా అక్కడ పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. 100 డైజెషన్ కూడా మీడియాలో పెట్టిన పట్టించుకోలే. ఇప్పుడు ఇంత అన్యాయమా నాకు? ఓట్లు తీసి పక్కన ఎట్లా పడతారన్నా? ఎవడు అడిగేటోళ్ళు లేడా? మేము ఆలోచిస్తామంట. ఏం ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు? ఇది ఆ పద్ధతి మర్యాద కాదు. ఇది అన్నా ఇది చెప్తున్న ఒక ఆడపిల్ల నేర్పేదు. అది కాక రిజెక్ట్ అయిన ఓట్లు టీఆర్ఎస్ లో ఎవడయ్యా చెప్పింది? ఎవడు చెప్పండి రిజెక్ట్ అయిన ఓట్లు టీఆర్ఎస్ లో ఏమన్నది? వీళ్ళు ఇష్టం వీళ్ళు అయ్యా జాగి ఇదేమన్నా? ఆల్రెడీ ఎలక్షన్స్ ఒక్కదాన్ని కష్టపడ్డా. ఇప్పుడు చూస్తే ఇంత అన్యాయము. ఇదా ఒక ఆడపిల్లకు జరగాల్సిన అన్యాయం. అది కూడా బీజేపీలో ఉండి నేను ఒక మంచి పద్ధతి కూడా కావాలంటే అడగండి వాళ్ళని. అవునా కాదా చెప్తారు మీకు? కాదంటే నేను ఇక్కడ నేనే తప్పైందని చెప్పి వెళ్ళిపోతా. వాళ్ళని అడగండి. నేను ఎదురు కట్టిన ఇంత మంది డిపార్ట్మెంట్ ముంగిట అంటున్నా. ఇది నేను చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ వరకు పోతా. నేను ఏమైతుందో చూడండి. నేను ఎంత సంస్కారాన్ని పక్కన పెట్టి రాత్రి నాకు అటాక్ అయితే కూడా అక్కడ పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. 100 డైజెషన్ కూడా మీడియాలో పెట్టిన పట్టించుకోలే. ఇప్పుడు ఇంత అన్యాయమా నాకు? ఓట్లు తీసి పక్కన ఎట్లా పడతారన్నా? ఎవడు అడిగేటోళ్ళు లేడా? మేము ఆలోచిస్తామంట. ఏం ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు? ఇది ఆ పద్ధతి మర్యాద కాదు. ఇది అన్నా ఇది చెప్తున్న ఒక ఆడపిల్ల నేర్పేదు. అది కాక రిజెక్ట్ అయిన ఓట్లు టీఆర్ఎస్ లో ఎవడయ్యా చెప్పింది? ఎవడు చెప్పండి రిజెక్ట్ అయిన ఓట్లు టీఆర్ఎస్ లో ఏమన్నది? వీళ్ళు ఇష్టం వీళ్ళు అయ్యా జాగ్రత్త. ఇదేమన్నా? ఆల్రెడీ ఎలక్షన్స్ ఒక్కదాన్ని కష్టపడ్డా. ఇప్పుడు చూస్తే ఇంత అన్యాయము. ఇదా ఒక ఆడపిల్లకు జరగాల్సిన అన్యాయం. అది కూడా బీజేపీలో ఉండి నేను ఒక మంచి పద్ధతి కూడా కావాలంటే అడగండి వాళ్ళని. అవునా కాదా చెప్తారు మీకు? కాదంటే నేను ఇక్కడ నేనే తప్పైందని చెప్పి వెళ్ళిపోతా. వాళ్ళని అడగండి. నేను ఎదురు కట్టిన ఇంత మంది డిపార్ట్మెంట్ ముంగిట అంటున్నా. ఇది నేను చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ వరకు పోతా. నేను ఏమైతుందో చూడండి. నేను ఎంత బాధ.